वेलकम टू तेलंगाना स्टेट बोर्ड ऑफ इंटरमीडिएट एजुकेशन डिजिटल क्लासेस फॉर ओकेशनल कोर्सेस। आई एम एम नरसिम्हा रेड्डी, एम कॉम गोल्ड मेडल इन टैक्सेशन फ्रॉम काकतिया यूनिवर्सिटी, सीजीएल इन ओकेशनल अकाउंटिंग एंड टैक्सेशन, गवर्नमेंट जूनियर कॉलेज सिरपुर कागज नगर, डिस्ट्रिक्ट कोमरम भीम, आसिफाबाद। लर्निंग ऑब्जेक्टिव्स, फर्स्ट वन इज टाइप्स ऑफ ऑडिट, सेकेंड वन इज द डिफरेंट टाइप्स ऑफ ऑडिटिंग मेथड्स, थर्ड वन इज फीचर्स ऑफ ऑडिट प्रोग्राम, फोर्थ वन इज मेरिट्स एंड डीमेरिट्स ऑफ ऑडिट प्रोग्राम। అభ్యసనం చేయవలసిన విషయాలు: ఒకటి, ఆడిట్లర్ రకములు; రెండవది, వివిధ ఆడిటింగ్ పద్ధతులు; మూడవది, ఆడిట్ కార్యక్రమం యొక్క లక్ష్యములు; నాలుగవది, ఆడిట్ కార్యక్రమం యొక్క ప్రయోజనాలు మరియు లోపాలు. ఆడిటింగ్ టు యూనిట్ 3, టైప్స్ ఆఫ్ ఆడిట్, పార్ట్ ఏ, డిజిటల్ క్లాస్. ఆడిటింగ్ టు యూనిట్ 3, ఆడిట్ రకములు, పార్ట్ ఏ, డిజిటల్ క్లాస్. ఈ పార్ట్ ఏ డిజిటల్ క్లాస్ నందు మూడవ యూనిట్ నందు ఆడిట్ కార్యక్రమం అర్థం, అదేవిధంగా ఆడిట్ కార్యక్రమం యొక్క నిర్వచనంతో మనం ప్రారంభించబోతున్నాం. కావున ముందుగా ఆడిటార్ సంస్థ యొక్క ఖాతా పుస్తకాలను మరియు ఆర్థిక నివేదికలను తనిఖీ చేయడానికి ముందుగా ఆడిటార్ యొక్క సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది చేయవలసినటువంటి పనుల గురించి మరియు చేయవలసినటువంటి పద్ధతుల గురించి, ఆడిటార్ ఒక ప్రణాళికను అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆడిటార్ తన సిబ్బంది చేయవలసిన పనికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళిక, సమగ్రమైనటువంటి పథకమే ఆడిట్ కార్యక్రమం. ఆడిట్ కార్యక్రమం లేకుండా ఆడిటార్ ఆడిట్ చేయటకు అవకాశం లేదు. ఎందుకనగా సిబ్బంది, ఆడిటార్ తన సిబ్బందికి చేయవలసినటువంటి పనికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను రూపొందించిన తదుపరి మాత్రమే ఆడిటార్ వ్యాపారాది ఖాతా పుస్తకాలను మరియు సంస్థ వ్యవహారాలను, అదేవిధంగా ఆర్థిక నివేదికలను సిబ్బంది చేత తనిఖీ చేయవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే, ఆడిట్ కార్యక్రమం అర్థం: సమర్థవంతమైన ఆడిట్ నిర్వహణకు ఆడిట్ కార్యక్రమము అత్యంత ఆవశ్యకం. అందుచేత ఆడిట్ మొదలు పెట్టడానికి ముందుగా ఆడిట్ కార్యక్రమాన్ని తయారు చేసుకునవలను. ఒక ఆడిట్ను నిర్వహించడానికి అనుసరించవలసిన నిర్దిష్టమైనటువంటి పద్ధతులు, పరీక్షించవలసిన విషయ వివరాలు, పని పూర్తి చేయవలసిన కాలపరిమితులు ఉన్న సమగ్ర పథకాన్ని ఆడిట్ కార్యక్రమం అందురు. అనగా ఆడిటార్ తన సిబ్బంది చేయవలసిన పనికి సంబంధించినటువంటి సమగ్ర పథకమే ఆడిట్ కార్యక్రమం. అంటే ఆడిటార్ ఆడిట్ను చేయబోయేటువంటి ముందు తన సిబ్బంది చేయవలసినటువంటి పనికి సంబంధించినటువంటి ఒక క్రమబద్ధమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక లేదా పథకమే మనము ఆడిట్ కార్యక్రమంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ఆడిట్ కార్యక్రమం నందు చేయవలసినటువంటి పనికి సంబంధించినటువంటి విషయాలు, సిబ్బంది అనుసరించవలసినటువంటి నియమాలు, అదేవిధంగా పరీక్షించవలసినటువంటి విషయ వివరాలు, అదేవిధంగా నిర్దిష్టమైనటువంటి ఖాతా పుస్తకాలను తనిఖీ చేసే నిర్దిష్టమైనటువంటి పద్ధతులను పొందుపరచడం అనేది జరుగుతుంది. చిన్న చిన్న వ్యాపార సంస్థల ఆడిట్ విషయంలో ఆడిట్ కార్యక్రమాన్ని తయారు చేయవలసినటువంటి అవసరం అంతగా ఉండకపోవచ్చు. పెద్ద పెద్ద కంపెనీల ఆడిట్ విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం ప్రకారం ఆడిట్ చేయవలను. లేనిచో ఆడిట్ సిబ్బంది చేసే పనులలో సమన్వయం లేకుండా పోయి
కోఆర్డినేషన్ లేకుండా పోయి కొన్ని పద్ధతులు తనిఖీ చేయకుండా వదిలిపెట్టడం లేదా వదిలివేయడం కూడా జరుగును. పనిలో జాప్యం ఏర్పడి ఆడిట్ రిపోర్టు సకాలంలో తయారు కూడా కాకపోవడం కూడా అవకాశం కలదు. అందుచేత ఆడిట్ పనిని కొన్ని భాగాలుగా విభజించి మళ్ళీ విభజించబడినటువంటి భాగాన్ని సూక్ష్మంగా కొన్ని చర్యలుగా విడగొట్టవలను, ప్రతి చర్యను సిబ్బందిలోని ఎవరికి అప్పగించవలను ఆడిటర్ నిర్ణయించవలను, ఆడిట్ చేయడంలో ఎలాంటి పద్ధతులు ఉండవలను గుమస్తా ప్రధాన ఆడిటర్ను సంప్రదించి అతని ఆమోదంతో తయారు చేస్తాడు. కొన్ని సందర్భాల్లో ప్రధాన ఆడిటర్ స్వయంగా తయారు చేయవచ్చు. అంటే ఈ ఆడిట్ కార్యక్రమాన్ని ప్రధానంగా ఆడిటరే తయారు చేయవలసి ఉంటుంది. అందుకని ఆడిట్ పనిని కొన్ని భాగాలుగా విభజించి సంస్థ యొక్క వ్యవహారాలని కావచ్చు, తనిఖీ చేసేటువంటి ఖాతా పుస్తకాలే కావచ్చు, లేదా తనిఖీ చేసేటువంటి ఆర్థిక నివేదికలే కావచ్చు, ఈ విధంగా తనిఖీ చేయబోయేటువంటి పని ఏదైతే ఉందో ఆ ఖాతా పుస్తకాల తనిఖీని కొన్ని భాగాలుగా విడగొట్టి ఆ విడగొట్టబడ్డటువంటి భాగాలను తిరిగి మళ్ళీ సూక్ష్మ భాగాలుగా విడగొట్టి ఆడిట్ సిబ్బందికి పనిని అప్పగించవలసినటువంటి అవసరం అనేది ఆడిటర్కు ఉంటుంది. అదేవిధంగా ఆ సంస్థ యొక్క స్వభావాన్ని బట్టి, ఆ సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి, అదేవిధంగా సంస్థ యొక్క పటిష్టమైనటువంటి అంతర్గత నియంత్రణ, అదేవిధంగా అంతర్గత తనిఖీ విధానాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఆడిటర్ ఆడిట్ కార్యక్రమాన్ని రూపొందించడం అనేది జరుగుతుంది. ఈ ఆడిట్ కార్యక్రమం అనేది సంస్థల యొక్క స్వభావం మీద, అదేవిధంగా స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యాపార సంస్థకు ఆడిట్ కార్యక్రమం అనేది ఒకే విధంగా ఉంటుందని మనము చెప్పడానికి అవకాశం లేదు. అది కంపెనీ యొక్క వ్యవహారాల పైన, సంస్థ యొక్క స్వభావం పైన, కంపెనీ యొక్క లేదా సంస్థల యొక్క వ్యవహారాల యొక్క సంఖ్య పైన కూడా ఆధారపడి ఉంటుంది. అది ఆడిట్ కార్యక్రమం అనేటువంటి పదం అర్థంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్టయితే, సాధారణంగా సాధారణ ఆడిట్ కార్యక్రమంలో ఉండు కొన్ని ప్రధాన అంశములు. ఆడిట్ కార్యక్రమం అన్ని సంస్థలకు ఒకే విధంగా ఉండదు, సంస్థ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అంటే దీని అర్థం ఆడిట్ కార్యక్రమం అనేది అన్ని ఆడిట్లకు ఒకే విధంగా ఉండదు, అది సంస్థ యొక్క స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి వ్యాపార సంస్థల విషయంలో ఆడిట్ ఒక రకంగా, ఆడిట్ కార్యక్రమం ఒక రకంగా ఉంటాయి, కంపెనీ తరహా వ్యాపార సంస్థల విషయంలో మరో రకంగా ఉండవచ్చు. అదేవిధంగా సేవా సంస్థలు లేదా వ్యాపారేతర సంస్థల విషయంలో ఆడిట్ కార్యక్రమం కూడా వేరువేరుగా ఉండటకు అవకాశం కలదు. అందుచేత ఆడిట్ కార్యక్రమం అన్ని సంస్థలకు ఒకే విధంగా ఉండదు, సంస్థ స్వభావం పైన మరియు అది చేపట్టేటువంటి కార్యకలాపాల పైన, అదేవిధంగా అది చేపట్టేటువంటి సంస్థ చేపట్టేటువంటి వ్యాపార కార్యకలాపాల పైన లేదా వ్యాపారేతర కార్యకలాపాల పైన ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. ఇక రెండవది సంస్థ స్వభావం మరియు ఆశయాలపై ఆధారపడి ఉంటుంది. సంస్థ స్వభావం మరియు ఆశయాలపై ఆధారపడి ఉంటుంది అనగా, సంస్థలు వ్యాపార సంస్థలైనచో వ్యాపార సంస్థలు కూడా, ప్రతి వ్యాపార సంస్థ కూడా లాభాన్ని ఆర్జించాలనేటువంటి లాభ ఉద్దేశంతో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తాయి. వ్యాపార సంస్థల స్వభావం అదేవిధంగా ఆశయాలు లాభార్జన కాగా, సేవా సంస్థలు లేదా వ్యాపారేతర సంస్థలు ఏవైతే ఉన్నాయో లేదా వృత్తిపరమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తిపరమైనటువంటి సంస్థల విషయంలో ఆడిట్ కార్యక్రమం వ్యాపార సంస్థల విషయంలో ఉన్నటువంటి విధంగా ఒకే విధంగా ఉండకపోవచ్చు. కావున సంస్థ స్వభావం మరి ఆశయాలపైన ఆధారపడి ఉంటుంది. ఇక మూడవది సంస్థలో అమల్లో ఉన్నటువంటి అంతర్గత తనిఖీ విధానం, పటిష్టత మరియు సమగ్రతపై కూడా ఈ ఆడిట్ కార్యక్రమం రూపొందించేటువంటి సందర్భంలో పరిగణలోకి తీసుకొనవలసినటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం. అంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో వ్యాపార వ్యవహారాలు వేలలో లక్షలలో జరుగుతాయి కాబట్టి
ఆ వ్యాపారంలో జరిగినటువంటి లేదా సంస్థలో జరిగినటువంటి వ్యాపార వ్యవహారాలను సంస్థ సిబ్బంది ఒకరు చేసిన పనిని మరొకరు తనిఖీ చేసే విధంగా గనుక అంతర్గత తనిఖీ విధానం గనుక ఆ సంస్థలో అమల్లో ఉన్నట్టయితే అట్టి సంస్థలో అమల్లో ఉన్నటువంటి అంతర్గత తనిఖీ విధానాన్ని ఆడిట్ కార్యక్రమం రూపొందించడానికి ముందుగా ఆడిటారు పరీక్షించవలసి ఉంటుంది. అదే విధంగా అంతర్గత తనిఖీ విధానం గనుక పటిష్టంగాను మరియు సమగ్రంగాను ఉన్నట్టయితే ఆడిట్ నిర్వహించుట సులభతరము అవుటకు అవకాశం కలదు. అదేవిధంగా నాలుగవ పాయింట్, ఆడిటార్ నూతనంగా ఆడిట్ ప్రారంభించినట్లు అయితే పాత ఆడిటార్ల నివేదికలు, రిమార్కులు మరియు అంతర్గత తనిఖీ విధానం పటిష్టత మరియు సమగ్రతను పరిశీలించవలసి ఉంటుంది. అంటే ఒక ఆడిటార్ గనుక తొలిసారిగా గనుక ఆడిట్ను చేసినట్టయితే ఆ ఆడిట్ కార్యక్రమాన్ని తయారు చేసేటువంటి ముందుగా ఆడిటార్ పాత ఆడిటార్లు చేసినటువంటి ఆడిటార్ల నివేదికలను అదేవిధంగా వారు చూపించినటువంటి రిమార్కులు మరియు అంతర్గత తనిఖీ విధానం అదేవిధంగా పటిష్టత మరియు సమగ్రతను పరిశీలించవలసి ఉంటుంది. నూతనంగా ఆడిటార్ కనుక ఆడిట్ చేసినట్లయితే సంస్థ యొక్క వ్యవహారాలను ఆడిట్ చేసినట్టయితే గత కాలానికి సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్ట్లను, రిమార్కులను మరియు అంతర్గత తనిఖీ విధానం యొక్క పటిష్టత మరియు సమగ్రతను పరిశీలించవలసి ఉంటుంది. మీనింగ్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్. ది ఆడిటర్ బిఫోర్ కమెన్సింగ్ హిస్ వర్క్ హ్యాస్ టు డ్రా ప్రోగ్రామ్ ఆఫ్ వర్క్ టు బి పెర్ఫార్మ్డ్ బై హిమ్ అండ్ హిస్ స్టాఫ్. సచ్ ప్రోగ్రామ్ విల్ హెల్ప్ ద ఆడిటర్ టు అండర్స్టాండ్ అండ్ type of audit to the carried out, the technique to be adopted for his purpose according to it will indicate. The auditor needs to draw up a plan of action. The plan of action is called audit program. An audit program is detailed plan of the auditing work to be performed, specifying the procedures to be followed in the verification of each item in the financial statements and giving the estimated time required. An audit program consists of the procedures undertaken or the particular work done by an accountant in carrying out an audit. It is a description, memorandum or an outline of the work to be done prepared by the auditor. Some of the important points about audit program. The audit program cannot be the same for all business units. Second point is the program is to be drawn on the basis of the nature and type of business. Third one is the factors such as organizational structure, internal control system in existence and the accounting procedures are to be considered. In the case of new auditor, must to be find out whether the condition of account and that of internal control are good. The audit program cannot be the same for all business units. Auditor preparing the audit program of each audit, the auditor will keep in mind the nature of internal control system and its extent. The internal control is effective, the auditor can apply the stress check. The audit program is the
a scheme according to which the audit work will be distributed among the audit staff. It also enables the auditor to delegate work to the audit staff as per their qualifications and experience. It will also enable the auditor to find out the time within which the audit can be completed or computed. This audit program will be regularly filled in by the staff according to the audit. The auditor can find out the extent of work completed and to be completed. మనము ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ఆడిట్ కార్యక్రమం యొక్క నమూనాను కనుక మనం పరిశీలించినట్టయితే ఆడిట్ కార్యక్రమంకు సంబంధించినటువంటి నిర్వచనాన్ని అదేవిధంగా అర్థాన్ని మనము త్వరితగతిన అర్థం చేసుకున్నటకు అవకాశం కలదు. ఆడిట్ ప్రోగ్రాం యొక్క నమూనా ఇక్కడ ఆడిటారు ఆడిట్ చేయబోయేటువంటి ముందు తయారు చేసుకునేటువంటి ఆడిట్ కార్యక్రమం నమూనాను కనుక మనం పరిశీలించినట్టయితే ఆడిట్ ప్రోగ్రాం నమూనా ఖాతాదారుడి పేరు సంస్థ స్వభావం ఆడిట్ ప్రారంభపు తేదీ ఆడిట్ ముగింపు తేదీ గత ఆడిట్కు సంబంధించినటువంటి ప్రత్యేక సమాచారం అదేవిధంగా ఇక్కడ సంవత్సరం నెల అదేవిధంగా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అదేవిధంగా తనిఖీ చేసేటువంటి ఖాతా పుస్తకాల మరియు నివేదికల యొక్క వివరాలను కనుక మనం పరిశీలించినట్టయితే మొదటిది నగదులు బ్యాంకు నిల్వలను తేల్చుట బ్యాంకు ఖాతా నిల్వను తేల్చుట అదేవిధంగా నగదు పుస్తకం ఓచి చిల్లర నగదు పుస్తకం ఓచి కొనుగోలు పుస్తకం ఓచర్లతో పరిశీలించుట అమ్మకాల పుస్తకం ఓచర్లతో పరిశీలించుట అదేవిధంగా నగదు కొనుగోలు పుస్తకంలో నమోదైనది లేనిది పరిశీలించుట నగదు అమ్మకాలు నగదు అమ్మకాల పుస్తకంలో లేదా ఖాతాలో నమోదైనది లేనిది పరిశీలించుట కొనుగోలు వాపసుల పుస్తకంలో నమోదైనది లేనిది పరిశీలించుట అదేవిధంగా అసలు చిట్టాను పరిశీలన చేయుట అదేవిధంగా కొనుగోలు ఆవర్జ ఖాతాను ఏవైతే ఉన్నాయో వాటిని తనిఖీ చేయుట అదేవిధంగా నిల్వలను తేల్చుట అదేవిధంగా ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయిన తదుపరి ఆ అంకగణిత ఖచ్చితత్వాన్ని తెలుసుకున్నట కోసం అంకణాను తయారు చేయుట అదేవిధంగా అంకణాను తయారు చేసిన తదుపరి ముగింపు లెక్కల ప్రక్రియలో భాగంగా వర్తక ఖాతాను అదేవిధంగా లాభనష్టాల ఖాతాను తయారు చేసిన తదుపరి లాభనష్టాల ఖాతా మరియు వర్తక ఖాతా లాభనష్టాల ఖాతా యొక్క ను పరిశీలించుట అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టికను తయారీ చేయుట అంటే సంస్థకు సంబంధించినటువంటి ఆస్తి అప్పుల పట్టికను అకౌంటెంట్లు తయారు చేసిన తదుపరి లాభనష్టాల ఖాతాను అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టికను మనం ఆడిటారు క్షుణ్ణంగా తనిఖీ చేయుట ఇది దీనిని ఆడిట్ కార్యక్రమం అంటారు. ఇందులో ఇండికేషన్ చేసిన జనవరిలో ఏ బి ఇట్లా జనవరి ఫిబ్రవరి సి ఇందులో ఇండికేట్ చేసినటువంటి ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆల్ఫాబెట్స్ అందరూ కూడా వారి స్టాఫ్గా మనం ఆడిటార్ యొక్క స్టాఫ్ తనిఖీ చేసినప్పుడు వేసేటువంటి సంతకం ఇనిషియల్గా మనము తీసుకోవడం జరుగుతుంది. అంటే జనవరిలో ఏ నెల నగదు బ్యాంకు నిల్వలను తేల్చుట అదేవిధంగా ఫిబ్రవరిలో కూడా అదేవిధంగా మార్చిలో ఏప్రిల్లో ఈ విధంగా ఉండమని జరుగుతుంది. మనం డీటెయిల్డ్గా ఈ ఆడిట్ కార్యక్రమానికి సంబంధించినటువంటి మెరిట్స్ ఏవైతే లాభాలు అదేవిధంగా లోపాలు అదేవిధంగా ఆడిట్ కార్యక్రమం యొక్క లక్షణాలకు సంబంధించినటువంటి అంశాన్ని మనము చివరి లెసన్ నందు నేర్చుకోబోతున్నాం. కావున ఇది కేవలం అవగాహన కోసం విద్యార్థులకు చూపించే ఆడిట్ కార్యక్రమాన్ని చూపించడం కోసం మాత్రమే చెప్పబడినది. ఏ స్పెసిమెన్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్ కస్టమర్ నేమ్ నేచర్ ఆఫ్ బిజినెస్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆడిట్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆడిట్ ఇయర్ అండ్ మంత్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ హియర్ చెక్డ్ బై ద ఆడిట్ స్టాఫ్ ఏ ఈజ్ ద స్టాఫ్ మెంబర్ ఆఫ్ ద ఆడిటర్ సిడి ఆల్సో ఈ ఆల్సో ఎఫ్ ఆల్సో జి ఆల్సో స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ ద ఆడిటర్ హియర్ క్యాష్ బుక్ బ్యాలెన్స్డ్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్డ్
బ్యాంక్ బ్యాలెన్స్ చెక్డ్ అండ్ క్యాష్ బుక్ వోచ్డ్ పెట్టి క్యాష్ బుక్ వోచ్డ్ క్యాష్ బుక్ పోస్టింగ్స్ చెక్డ్ డెబిట్ సైడ్ అండ్ క్యాష్ బుక్ పోస్టింగ్స్ చెక్డ్ క్రెడిట్ సైడ్ బాట్ లెడ్జర్ వోచ్డ్ బాట్ లెడ్జర్ క్రెడిట్ సైడ్ వోచ్డ్ అదేవిధంగా బాట్ లెడ్జర్ క్యాష్ వోచింగ్ అండ్ సేల్స్ బుక్ అడిషన్స్ ఇఫ్ ఎనీ పర్చేజ్డ్ బుక్ అడిషన్స్ జర్నల్ ఎంట్రీస్ ఎగ్జామినడ్ అండ్ పోస్టింగ్ స్టాక్ అకౌంట్స్ ఆర్ స్టాక్ రిజిస్టర్స్ వచ్చుడ్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ చెక్డ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చెక్డ్ అండ్ బ్యాలెన్స్ షీట్ చెక్డ్ అవుట్ దిస్ ఈస్ ద ఆడిట్ స్పెసిమెన్ ఆర్ ప్రొఫార్మా ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్ హియర్ నోట్ ది లెటర్స్ ఇన్ ద కేజెస్ ఇన్ ద అబోవ్ ఫామ్ ఇండికేట్ ద ఇనిషియల్స్ ఆఫ్ ద ఆడిటింగ్ స్టాఫ్ ఇది మరో రకమైనటువంటి ఆడిట్ కార్యక్రమం నమూనా నగదు బ్యాంకు నిల్వలను తేల్చుట బ్యాంక్ ఖాతా నిల్వలను తేల్చుట నగదు పుస్తకం వచ్చింగ్ చిల్లర నగదు పుస్తకం వచ్చింగ్ కొనుగోలు పుస్తకం ఓచర్లతో సహాయంతో చెక్ చేసుట అమ్మకాల పుస్తకం ఓచర్ల సహాయంతో నమోదు చేయుట నగదు అమ్మకాలు నమోదు కొనుగోలు ఈ విధంగా ఆడిట్ కార్యక్రమం అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది మరో మోడల్ ఆడిట్ కార్యక్రమం అది సంస్థ స్వభావం పైన అదేవిధంగా సంస్థ ఆశయాల పైన ఆధారపడి ఉంటుంది ఆడిటర్ అందుచేత వివిధ రకాల సంస్థల ఆశయాలకు అదేవిధంగా ఆ సంస్థ స్వభావానికి సంబంధించి ఆడిట్ కార్యక్రమాన్ని రూపొందించుకోవలసి ఉంటుంది ఇది దిస్ ఈస్ ద అనదర్ మోడల్ ఆడిట్ ప్రోగ్రామ్ ఏ స్పెసిమెన్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్ కస్టమర్ నేమ్ నేచర్ ఆఫ్ బిజినెస్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆడిటింగ్ అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆడిటింగ్ పర్టిక్యులర్స్ వర్కింగ్ పేపర్ రిఫరెన్స్ నెంబర్ ఎగ్జామినేషన్ రిజల్ట్ అండ్ సిగ్నేచర్ అండ్ డేట్ ఆఫ్ ద ఆడిటర్ అండ్ ఆడిట్ స్టాఫ్ హియర్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్డ్ క్యాష్ బుక్ వోచ్డ్ పెట్టి క్యాష్ బుక్ వోచ్డ్ క్యాష్ బుక్ పోస్టింగ్స్ చెక్డ్ డెబిట్ సైడ్ క్యాష్ బుక్ పోస్టింగ్స్ చెక్డ్ క్రెడిట్ సైడ్ బాట్ లెడ్జర్ వోచ్డ్ బాట్ లెడ్జర్ క్రెడిట్ సైడ్ వోచ్డ్ పర్చేస్ బుక్ ఆడిట్ అడిషన్స్ జర్నల్ ఎంట్రీస్ ఎగ్జామినడ్ అండ్ పోస్టింగ్ అండ్ స్టాక్ అకౌంట్ వోచ్డ్ ట్రయల్ బ్యాలెన్స్ చెక్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చెక్డ్ అండ్ బ్యాలెన్స్ షీట్ చెక్ దిస్ ఈస్ ద అనదర్ మోడల్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్ ఇక ఆడిట్ కార్యక్రమం యొక్క అర్థాన్ని తెలుసుకున్న విధంగానే ఆడిట్ కార్యక్రమం యొక్క నిర్వచనాన్ని కనుక మనం తెలుసుకున్నట్టయితే మాంట్గోమెరీ ప్రకారం ఆడిట్ కార్యక్రమం అనగా ఒక ఆడిట్ను నిర్వహించడానికి అనుసరించవలసిన నిర్దిష్టమైన పద్ధతులను పరీక్షించవలసిన విషయాలు వివరాలు పని పూర్తి చేయవలసిన కాల పరిమితులు ఉన్న సమగ్ర పథకాన్ని ఆడిట్ కార్యక్రమం అందు అనగా ఆడిటర్ తన సిబ్బంది చేయవలసిన పనికి సంబంధించినటువంటి సమగ్ర పథకమే ఆడిట్ కార్యక్రమం మనం ఇంతకుముందు చూసిన విధంగా ఆడిట్ కార్యక్రమం అనేది అన్ని వ్యాపార సంస్థలకు అదేవిధంగా అన్ని సంస్థలకు ఒకే విధంగా ఉండదు అందుచేత ఆడిటర్ తనిఖీ చేసేటువంటి ముందుగా ఆ సంస్థ యొక్క వ్యవహారాన్ని తనిఖీ చేయడానికి ముందుగా ఆడిటర్ సిబ్బంది చేయవలసినటువంటి పనులకు సంబంధించినటువంటి విషయాన్ని అదేవిధంగా పనికి సంబంధించినటువంటి వివరాలను అదేవిధంగా పనికి సంబంధించినటువంటి పరిమితులను అదేవిధంగా కాలాన్ని నిర్ణయించేటువంటి ఒక సమగ్రమైనటువంటి పథకాన్ని మనం ఆడిట్ కార్యక్రమం అంటాం ఆ మాంట్గోమెరీ ప్రకారం ఆడిట్ అను ఒక ఆడిట్ కార్యక్రమం అనగా ఒక ఆడిట్ను నిర్వహించడానికి అనుసరించవలసిన నిర్దిష్టమైన పద్ధతులను పరీక్షించవలసిన విషయ వివరాలు పని పూర్తి చేయవలసిన కాల పరిమితులు ఉన్న సమగ్ర పథకాన్ని ఆడిట్ కార్యక్రమం అందురు అనగా ఆడిటర్ తన సిబ్బంది చేయవలసిన పనికి సంబంధించిన సమగ్ర పథకమే ఆడిట్ కార్యక్రమం ఇక పై నిర్వచనాన్ని కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఆడిట్ కార్యక్రమం అనేటువంటి పదంలో నిర్వచనంలో ముఖ్యమైనటువంటి అంశాలను మనం పరిశీలించినట్టయితే ఏ చేయవలసిన పనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆడిట్ కార్యక్రమంలో లిఖితపూర్వకంగా ఉండవచ్చు అంటే ఆడిటారు తయారు చేసేటువంటి ఆడిట్ కార్యక్రమంలో ఆ పనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ వివరాలను ఆడిట్ కార్యక్రమంలో లిఖితపూర్వకంగా రాయవలసి ఉంటుంది బి సంస్థ అనుసరిస్తున్న అకౌంటింగ్ యొక్క విధానంను కూడా పరిశీలించవలసి ఉంటుంది సంస్థ ఆశయాలు సంస్థ యొక్క వ్యాపార స్వభావం గురించి కూడా ఆలోచించవలసి ఉంటుంది ఆడిట్ సిబ్బంది మధ్య పని విభజన గురించి దీనిలో ప్రస్తావించవలను మరియు దీనిని ఆడిటర్ స్వయంగా తయారు చేయవలసి ఉంటుంది ఎందుకంటే
ఆడిటర్ తన సిబ్బందికి అప్పగించేటువంటి పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించి వారి యొక్క ఆడిటర్ యొక్క స్టాఫ్ ఆడిట్ యొక్క ఆడిటర్ యొక్క స్టాఫ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది యొక్క అర్హతల ప్రకారం వారి శక్తి ప్రకారం అదేవిధంగా వారి యొక్క నాలెడ్జ్ ప్రకారం వారికి పనిని అప్పగించవలసి ఉంటుంది. ఇక డి మొత్తం ఆడిట్ పనిలో వివిధ విభాగాలను వివిధ సిబ్బందికి వారి సామర్థ్యమును బట్టి అప్పగించవలసి ఉంటుంది. అంటే సబ్ ఆడిటర్ సిబ్బంది శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ఆడిటారు పనిని అప్పగించవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ ఆడిట్ సిబ్బందికి నిర్దిష్టమైన సూచనలు మరియు బాధ్యత గురించి ప్రస్తావించవలసి ఉంటుంది. అంటే ఆడిటర్ ఆడిటర్ యొక్క సిబ్బందికి చేయవలసినటువంటి పని గురించి అదేవిధంగా వారి యొక్క బాధ్యతల గురించి కూడా ఈ ఆడిట్ కార్యక్రమం నందు ముందుపరచవలసి ఉంటుంది. ఇక ఎఫ్ ఆడిట్ కార్యక్రమంను భవిష్యత్తులో చేయు ఆడిట్ కు ఒక గైడ్గా ఉపయోగం. అంటే ఆడిటర్ యొక్క సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆడిటర్ తయారు చేసినటువంటి ఆడిట్ కార్యక్రమం ఏదైతే ఉందో అది భవిష్యత్తు కాలంలో ఆడిట్ సిబ్బందికి ఏ ఏ పనులు చేయాలనేటువంటి విషయానికి ఒక గైడ్గా ఒక మార్గదర్శికగా పనిచేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సాధారణంగా ఆడిట్ కార్యక్రమంలో రాయవలసినటువంటి అంశాలు లేదా విషయాల్లో ప్రధానమైనవి సంస్థ యొక్క పేరు, చిరునామా, సంస్థ ఆశయాలు, సంస్థ వ్యాపార స్వభావం, ఆడిట్ ప్రారంభించిన తేదీ, ఆడిట్ పూర్తి చేయటకు పట్టు కాలం, అదేవిధంగా సంస్థ అనుసరించుచున్నటువంటి అకౌంటింగ్ విధానం, అదేవిధంగా సంస్థల్లో అమల్లో ఉన్నటువంటి అంతర్గత తనిఖీ విధానం, దాని పటిష్టత అయి మరియు అంతర్గత తనిఖీ యొక్క సమగ్రత, అదేవిధంగా పాత ఆడిటర్ల యొక్క నివేదికలు మరియు వారు చేసినటువంటి రిమార్కులు, వివిధ ఖాతా పుస్తకాల తనిఖీ, తేదీల వారీగా పట్టిక, నగదు చిట్ట, చిల్లర చిట్టానే కావచ్చు లేదా కొనుగోలు చిట్ట, కొనుగోలు వాపసుల చిట్టానే కావచ్చు, అమ్మకాల చిట్ట, అమ్మకాల వాపసుల చిట్టానే కావచ్చు, అదేవిధంగా వసూలు హుండీల చిట్ట లేదా చెల్లింపు హుండీల చిట్ట, అదేవిధంగా అసలు చిట్ట, వివిధ ఆవార్జాలు మరియు ఇతర పుస్తకాలు మరియు వివిధ రిజిస్టర్లు, అదేవిధంగా శాసనాత్మకమైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైనా ఉన్నట్టయితే ఆడిటర్ క్షుణ్ణంగా పరిశీలించుటకు ప్రణాళికను రూపొందించుకోవలసి ఉంటుంది. డెఫినేషన్ ఆఫ్ ఆన్ ఆడిట్ ప్రోగ్రామ్. అకార్డింగ్ టు మాంట్గోమెరీ, ఆన్ ఆడిట్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ లిస్ట్ జనరల్లీ డీటెయిల్ ఆఫ్ స్టెప్స్ టు బి పెర్ఫార్మ్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇట్ కంట్రోల్ ద నేచర్ అండ్ ఎక్స్టెండ్ అండ్ ఎగ్జామినేషన్ ఎయిడ్స్ arranging timing and distributing the work, guards against possible omissions and duplications, and provides part of evidence of work done. According to the Montgomery, some important points of audit program from above definition. A, an audit program is written plan containing exact detail with regard to the conduct of a particular audit. B, it consists of procedure undertaken on the particular work done by accountant in carrying out an audit. C, it is description, memorandum or an outline of the work to be done prepared by an auditor for the guidance and control of assistants. D, an audit program guide in arranging the distributing of work and in the checking against the possibility of the omissions. E, it is necessary for planning and supervision of engagement under the first standard of field work. F, an audit program is often used as guide for the audit examinations in the future. Thank you.